నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం మచిలీపట్న పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలు ఈసారి చాలా కీలకం ఇందులో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెనమలూరు పెనమలూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుపోతున్నారు ఇక్కడ ఓటర్లు ఎవరికి ఓటు అయిపోతున్నారు గతంలో ఎవరిని గెలిపించుకున్నారు అక్కడ సామాజిక రాజకీయ పరిస్థితులు ఏంటి ఓసారి పరిశీలిద్దాం పెనమలూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాల కంకిపాడు పెనమలూరు ఉయ్యూరు ఓటర్లు పురుషులు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందల కాగా స్త్రీలు ఒక లక్ష నలభై ఎనిమిది వేల నూట నలభై ట్రాన్స్జెండర్లు ముగ్గురు మొత్తం రెండు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల నలభై మూడు మంది ఓటర్లుగా ఉన్నారు ఇక ఉయ్యూరు నియోజకవర్గం రద్దీ రెండు వేల తొమ్మిదిలో పెనమలూరు ఏర్పాటు కాకాని వెంకటరత్నం వడ్డే శోభనాథేశ్వరరావు ఇక్కడి నుంచి గెలుపొందిన చరిత్ర ఇక కొలుసు పార్థసార్థి మూడు సార్లు ఆయన తండ్రి పెద్దరెడ్డియ్య ఒకసారి గెలిచారు పదకొండు సార్లు కమ్మ నాలుగు సార్లు యాదవ్ అభ్యర్థులు విజయాన్ని సాధించారు కాంగ్రెస్ ఎనిమిది సార్లు తెలుగుదేశం ఐదు సార్లు గెలిచిన సీటిది ఇది ఇక సామాజిక ముఖ చిత్ర విషయానికి వస్తే ఎస్సీ పంతొమ్మిది కమ్మ పద్నాలుగు మత్స్యకార పదకొండు కాపు పది గౌడ ఎనిమిది ముస్లిం ఏడు ఇతర కులాలు ముప్పై ఒక్క శాతంగా ఉన్నారు ఇక రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ఎవరు విజయాన్ని సాధించారు తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో బోడే ప్రసాద్ ఇక్కడ విజయాన్ని సాధించారు ఆయనకు వచ్చిన ఓట్లు ఒక లక్ష రెండు వేల మూడు వందల ముప్పై కాగా కుక్కల విద్యాసాగర్ వైసీపీ అభ్యర్థికి డెబ్బై వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఓట్లు పోలేని ముప్పై ఒక్క వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఓట్లతో బోడే ప్రసాద్ విజయాన్ని సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి గెలుపు వైసీపీ వైపు వచ్చింది వైసీపీ నుంచి గొలుసు పార్థసారథి ఒక లక్ష ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఐదు ఓట్లు సాధించగా ఆయన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్న బోడే ప్రసాద్ ఈసారి ఓటం పాలయ్యారు ఆయనకు వచ్చిన ఓట్లు తొంభై వేల నూట అరవై ఎనిమిది పదకొండు వేల మూడు వందల పదిహేడు ఓట్లతో వైసీపీ గెలిచింది మరి ఈసారి ఎవరున్నారు ఈసారి బరిలో ఉన్నది జోగి రమేష్ జోగి రమేష్ని ఈ స్థానంలో వైసీపీ ఖరారు చేసింది మరొకసారి బోడే ప్రసాదే ఇక్కడ బరిలో ఉన్నారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే కృష్ణా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెండు వేల తొమ్మిదిలో పెడంలో కాగిత వెంకటరావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి మైలువరంలో పోటీ ఓటమి రెండు వేల పంతొమ్మిదిలో పెడన నుంచి పోటీ గెలుపు మంత్రి పదవి ఇప్పుడు పెనములూ ఇప్పుడు పెడమలూరు నుంచే పోటీ ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే ఉప సర్పంచ్గా రాజకీయ జీవితం టీడీపీ మండలాధ్యక్షుడు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా గెలుపు రెండు పంతొమ్మిదిలో ఓటమి వెంటాడుతున్న కాల్ మనీ స్కామ్ ఆరోపణలు ఎట్టకేలకు ఆఖరి నిమిషంలో టికెట్ ఇక ప్రచారాలు వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ ఇక్కడికి వచ్చారు మైలవరం పెడన తరువాత ఆయనకి మూడో నియోజకవర్గం ప్రభుత్వ సంక్షేమ పథకాల మీదనే ఆధారపడవలసి ఉంటుంది ఇక పార్టీలో ఆశావహల నుంచి వ్యతిరేకత కొడాలి నాని వంశీలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు మైనస్ గా జోగి రమేష్ కుమారే అవకాశం కనిపిస్తుంది బలమైన కమ్మ సామాజిక వర్గ ఓట్ల మీదే ఆయన నమ్మకాన్ని పెట్టుకున్నారు మరి ఈ నేపథ్యంలో పెనమలూరు నియోజకవర్గంలో విజేతలు ఎవరు ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్సిపియా చాలా కీలకంగా నువ్వా నేనా అన్నట్లుగా ఇప్పటివరకు ప్రచారాలు జరిగినాయి మరి విజయం ఎవరిని భరిస్తుందో చూడాలి